हेलो फ्रेंड्स वेलकम टू ट्रेंडिंग टेक्नोलॉजी चैनल मनम वीडियो एमवीसी की प्रोग्राम ये विधा चेयली मैं क्लियर ने दाखिल मुझे मैं चैनल ने सब्सक्राइब चेकेंटे सब्सक्राइब चुस्को अला पक्न बेल आइकन क्लिक नोटिफिकेशन एक्टिवेट मैं वीडियो इंटीग्रेशन ऑफ सर्वलेट एंड हाइबरनेट यूजिंग एमवीसी आर्किटेक्चर अंत मन सर्वलेट मल्ल हाइबरनेट यूज एमवीसी आर्किटेक्चर मन प्राजेक्ट डेवलप अभी यह विधा नार्मल का फस्ट वी मन रिक्वेस्ट नार्मल होम पेजी रिक्वेस्ट सैंडे अदी फस्ट वी वेब डॉट एक्सएमएल कॉन्फ़िगरेशन फाइल के कंट्रोलर के मल्ल कंट्रोलर नीचे मन के मॉडल यूज मन सर्वीस के सर्वीस नीचे डीएओ की डीएओ नीचे डेटाबेस की ट्रांसफर मल्लेंटे रिटर्न मन व्यू डिस्प्ले अटे मॉडल व्यू कंट्रोलर आर्किटेक्चर मनमेंटे प्राजेक्ट इन डेवलपने अभी क्लियर तेजक इन दाने कोसम फस्ट आफ् आलेंटे एक्लिप्स ओपन चुस्को ओपन चुस्क तरह राइट साइड ओपन प्रॉस्पेक्ट अने दाँ क्लिक जेडब्ल्यू प्रॉस्पेक्ट सेलेक्ट सेलेक्ट तरह इक मन की फाइल क्लिक न्यू फाइल क्लिक डायनामिक वेब प्रोजेक्ट सेलेक्ट इप्पुडु मी योक्क प्रोजेक्ट नेम अनेदि इच्चुकोंडि इक्कड नेनु एमंटे एमवीसी प्रोजेक्ट अनेदि इस्तुन्ना एमवीसी प्रोजेक्ट अनेदि इस्तुन्नारु अंटे मनं इक्कड स्प्रिंग एमवीसी प्रोजेक्ट चेस्तुन्नां काबट्टि నేను ఎంవీసీ ప్రాజెక్ట్ నిచ్చుకున్నా ఇక్కడ మీకు ఒకవేళ సర్వర్ అనేది చూపించకపోతే మీకు నన్ అనేది చూపిస్తే ఇక్కడ మీరు న్యూ రన్ టైం అనేది క్లిక్ చేసి మీకు సర్వర్ ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనేది క్లిక్ చేసి మీకు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ అనేది ఆప్షన్ ఉంటుంది అంటే మీరు పాతనే సెట్ చేసుకొని డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ గా ఫినిష్ అనేది రావడం జరుగుతుంది జస్ట్ ఫినిష్ అనేది ఇచ్చుకోండి ఫినిష్ అనేది ఇచ్చుకున్న తర్వాత మనకి ఏమంటే ఇక్కడ మీకు ఆటోమేటిక్ గా సేమ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి నెక్స్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత దీన్ని సేమ్ యాస్ చేసుకెళ్ళి వదిలేయండి నెక్స్ట్ అనేది క్లిక్ చేసి మీకు ఇక్కడ మనకి వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది కావాలి ఎందుకంటే కాన్ఫిగరేషన్ చేసేదాని కోసం దాని కోసం అంటే జనరేట్ వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అంటే వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ని మనం జనరేట్ అనేది చేసుకుందాం నెక్స్ట్ ఫినిష్ అనేది చేద్దాం ఫినిష్ చేసిన తర్వాత మనకి ఏమంటే ప్యాకేజ్ అంటే స్ట్రక్చర్ అనేది రావడం జరిగింది ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇప్పుడు మనకి ఇక్కడ వెబ్ ఐఎన్ఎఫ్ ఫోల్డర్ లో మనకి ఏమంటే web.xml ఫైల్ అనేది జనరేట్ అనేది అయ్యింది ఇప్పుడు మనం ఏమంటే కొన్ని జార్ ఫైల్స్ ని యాడ్ అనేది చేయాలి అవి ఏం జార్ ఫైల్స్ అంటే మనకి దానికి సంబంధించిన జార్ ఫైల్స్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో అనేది ప్రొవైడ్ అనేది చేసిన అక్కడి నుంచి డౌన్లోడ్ అనేది చేసుకొని మీరు ఎక్స్ట్రాక్ట్ అనేది చేసుకోండి నేను ఆల్్రెడీ ఇక్కడ డౌన్లోడ్ అనేది చేసుకున్నా స్ప్రింగ్ ఎంవీసీ జార్ అనేది ఈ ఫైల్ అనేది నేను డ్రైవర్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చుంటాను అక్కడి నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేసి అన్ని ఫైల్స్ ని కాపీ చేసేయండి కంట్రోల్ సి లిబ్ ఫోల్డర్ లో మనం పేస్ట్ అనేది చేద్దాం ఇప్పుడు ఏమంటే అన్ని ఫైల్స్ అనేది పేస్ట్ అనేది చేసినాం ఇప్పుడు ఇది ఆటోమేటిక్ గా పాత్ అనేది అదే బిల్డ్ అనేది సెట్ చేసుకుంటుంది ఎందుకంటే ఇది జెడబ్ల్యూ ప్రాజెక్ట్స్ కాబట్టి మనమేమీ పాత్రని సెట్ చేయాల్సిన అవసరం అనేది లేదు ఇప్పుడు ఒక ప్యాకేజ్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసుకుందాం కంట్రోల్ ఎన్ అనేది క్లిక్ చేయండి ప్యాకేజ్ ప్యాకేజ్ అని సెర్చ్ చేసి మీరు ఓకే చేస్తే మీకు ఓఆర్జి డాట్ మనకి ఏమంటే ఆర్గనైజేషన్ డాట్ కంపెనీ నేమ్ డాట్ మనకి ఇక్కడ ఏమంటే ఎంవీసీ ప్రాజెక్ట్ కాబట్టి ఎంవీసీ యాప్ అనేది నేను ఎంవీసీ యాప్ ఏ అనేది మనకి అప్పర్ కేస్ లో ఉండాలి एमवीसी ऐप पैकेज स्ट्रक्चर क्रिएट इकड़ इप्पुडु मन की इक मन हाइबरनेट लॉजिक यूज अंदव मनमेंटे हाइबरनेट की मन के कॉन्फ़िगरेशन फाइल मन पेस्ट अभी सेम एस्टेस दी मुझे ऑलरेडी एक्ट डाउनलोड लिंक अनेवाले डिस्क्रिप्शन इच्छा अक्टे कावे मल्ल का डाउनलोड मैं हाइबरनेट डॉट सीएफजी डॉट एक्सएमएल फाइल कंट्रोल सी कॉपी पेस्ट कॉपी चेसी मनम एसआरसी लो पेस्ट अनेदी चेसेद्दाम
ఇప్పుడేమంటే మనకి ఇక్కడ వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది ఆల్రెడీ జనరేట్ అనేది చేసుకున్నాం. మళ్ళీ ఏమంటే హైబర్నేట్కి మనం కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది మనం జనరేట్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే మనకి ఇక్కడ డయాగ్రామ్లో చూసినట్లయితే మనకి మనం సర్వ్లెట్ లాజిక్ అనేది యూజ్ చేస్తున్నాం. మళ్ళీ హైబర్నేట్ లాజిక్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ సర్వ్లెట్కి మనం కాన్ఫిగరేషన్ చేసేదానికోసం మనం అంటే వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది జనరేట్ అనేది చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ డేటాబేస్కి కాన్ఫిగరేషన్ చేసేదానికోసం హైబర్నేట్ డాట్ సిఎఫ్జి డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది జనరేట్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే రిజిస్టర్ పేజ్ని క్రియేట్ అనేది చేయాలి. దానికోసం ఏమంటే వెబ్ కంటెంట్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి మనం ఏమంటే కంట్రోల్ ఎన్ అనేది క్లిక్ చేయండి. కంట్రోల్ ఎన్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమంటే ఇక్కడ హెచ్టిఎంఎల్ ఫైల్ ఇక్కడ హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది క్లిక్ చేసి మనం ఏమంటే రిజిస్టర్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది క్రియేట్ చేసుకుందాం. రిజిస్టర్ మనకి హెచ్టిఎంఎల్ ఫైల్ కాబట్టి ఆటోమేటిక్గా హెచ్టిఎంఎల్ ఎక్స్టెన్షన్ అనేది అదే జనరేట్ అనేది అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనకి ఏమంటే రిజిస్టర్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది మనం క్రియేట్ అనేది చేసినాం. ఇప్పుడు మనం ఇక్కడ మనకి ఏమేమి ఫీల్డ్స్ ఫామ్స్ ఫామ్ పేజ్లో మనకి ఏమేమి ఫీల్డ్స్ కావాలనేది మనం ఇప్పుడు క్రియేట్ అనేది చేసుకుందాం. ఇక్కడ మనకి టైటిల్ అనేది రిమూవ్ అనేది చేద్దాం. ఇప్పుడు ఒక ఫామ్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ మనకి యాక్షన్ వచ్చి మనం యూఆర్ఎల్ కాబట్టి మనకి యాక్షన్ అనేది యూఆర్ఎల్ అనేది ఏదైనా ఇచ్చుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్కి వచ్చి ఏమిద్దాం, రిజిస్టర్ కాబట్టి ఆర్హెచ్జి అనేది ఇద్దాం. మళ్ళీ ఇక్కడ ఏమంటే మనం యూజ్ చేసే మెథడ్ వచ్చేయమంటే మనకి పోస్ట్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాం. మెథడ్ కంట్రోల్ స్పేస్ మనకి ఇక్కడ ఏమంటే పోస్ట్ మెథడ్ అనేది ఇచ్చే, ఎందుకంటే మనం డేటా అనేది సెక్యూర్గా ట్రాన్స్ఫర్ అనేది చేయాలి కాబట్టి మనం ఇక్కడ ఏమంటే పోస్ట్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ కంట్రోల్ ప్లస్. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్కి ఏమంటే ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది మనం సెండ్ చేస్తున్నప్పుడు మనకి ఏమంటే ఎంప్లాయీ యొక్క నేమ్ అనేది, మళ్ళీ మనం ఒక ఎంప్లాయీ అయితే తీసుకుందాం డీటెయిల్స్ అనేది. ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ అనేది ఫస్ట్ ఏమంటే ఎంప్లాయీకి నేమ్ అనేది కాబట్టి నేమ్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ నేమ్ ఇన్పుట్ టైప్ వచ్చి మనకి ఏమంటే టెక్స్ట్ అనేది టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. మళ్ళీ మనకి ఏమంటే కీ అనేది కావాలి, దానికోసం ఏమిటంటే నేమ్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్ కాబట్టి ఎఫ్ఎన్ అనేది ఇచ్చుకుందాం. నెక్స్ట్ వచ్చి బ్రేక్ అనేది మనకు కొంచెం స్పేస్ అనేది కావాలి కాబట్టి బ్రేక్ అనేది ఇద్దాం. నెక్స్ట్ మనకి వచ్చి ఏమంటే సెకండ్ నేమ్ అనేది కావాలి. జస్ట్ దీన్నే కాపీ పేస్ట్ అనేది చేసుకుంటాం, ఎందుకంటే మనం మళ్ళీ టైప్ చేసుకునే దానికోసం ఎడిట్ అనేది చేసుకుందాం. సెకండ్ నేమ్ సేమ్ టెక్స్ట్ అనేది ఇక్కడ ఏమంటే సెకండ్ నేమ్ కాబట్టి ఎస్ఎన్ అనేది ఇస్తున్నా. నెక్స్ట్ వచ్చి ఇంకా ఎంప్లాయీకి ఏముంటాయి ఈమెయిల్ అనేది ఉంటుంది, కంట్రోల్ సి. ఈమెయిల్ అనేది ఇచ్చుకుందాం. ఇక్కడ టెక్స్ట్ సేమ్ యాక్సెస్గా టెక్స్ట్ అనేది ఈమెయిల్ కాబట్టి ఈఎం అనేది ఇద్దాం. నెక్స్ట్ వచ్చి ఏమంటే ఎంప్లాయీకి ఏముంటాయి నెక్స్ట్ ఈమెయిల్ నార్మల్గా ఇంకా పాస్వర్డ్ అనేది ఉంటుంది కాబట్టి పాస్వర్డ్ అనేది ఇచ్చుకుందాం, కంట్రోల్ సి కంట్రోల్ వి. పాస్వర్డ్ ఇన్పుట్ టైప్ అనేది మనకి ఏమంటే పాస్వర్డ్కి పాస్వర్డ్ అనేది ఇద్దాం.
మళ్ళీ ఏమంటే ఇక్కడ మనకి నేమ్ దగ్గర మనం పాస్వర్డ్ కి PW అంటే మన కీ అనేది ఏమంటే యూనిక్ గా అనేది ఉండాలి కాబట్టి మనం ఏంటి దానికోసం ఏంటి పాస్వర్డ్ కి PW అనేది ఇచ్చుకున్నాం నెక్స్ట్ వచ్చి మనకి ఒక బటన్ అనేది కావాలంటే సబ్మిట్ బటన్ అనేది దానికోసం ఏంటి ఒక సబ్మిట్ బటన్ అనేది క్రియేట్ చేసుకుందాం ఇన్పుట్ వాల్యూ అనేది ఏమంటే మనకి రిజిస్టర్ అనేది ఇద్దాం ఇప్పుడు ఏమంటే మనం ఇక్కడ ఫస్ట్ వచ్చి మనకి కావాల్సిన రిజిస్టర్ పేజ్ అనేది మనం క్రియేట్ అనేది చేసుకున్నాం ఈ డయాగ్రామ్ లో ఉన్నట్టు రిజిస్టర్ పేజ్ నెక్స్ట్ వచ్చి మనకి ఏమంటే కాన్ఫిగరేషన్ మనం కాన్ఫిగరేషన్ తర్వాతనే చేసుకుందాం నెక్స్ట్ వచ్చి కంట్రోలర్ ఒక కంట్రోలర్ ఇదనేది మనం క్రియేట్ అనేది చేసుకోవాలి దానికోసం ఉంటే ఒక ప్యాకేజ్ అంటే ఫోల్డర్స్ అనేది క్రియేట్ చేసుకుందాం కంట్రోలర్ ఫోల్డర్ అనేది నెక్స్ట్ వచ్చి అందు లోపల మనం ఉంటే కంట్రోలర్ క్లాస్ అనేది క్రియేట్ చేసుకుందాం దానికోసం ఏంటంటే మనం ఎంబీసీ యాప్ మీద క్లిక్ చేసి కంట్రోల్ ఎన్ అనేది క్లిక్ చేద్దాం కంట్రోల్ ఎన్ అనేది క్లిక్ చేసి ఇక్కడ మనకి ఏమంటే కంట్రోల్ ఎన్ అనేది క్లిక్ చేసి మనకి ఒక క్లాస్ అనేది క్రియేట్ చేద్దాం క్లాస్ ఈ క్లాస్కి వచ్చి మనం ఏంటంటే మళ్ళీ డాట్ మనకి ఇంకొక ఫోల్డర్ అనేది కావాలి కాబట్టి మనకి ఏమంటే అప్లికేషన్ నేమ్ డాట్ మనం ఇక్కడ అడిషనల్గా కంట్రోలర్ అని ఇద్దాం కంట్రోలర్ మనకి క్లాస్ నేమ్ వచ్చి మనం ఏంటి ఇప్పుడు ఎంప్లాయీ అనేది తీసుకున్నాం కాబట్టి రిజిస్టర్ పేజ్కి ఎంప్లాయీ కంట్రోలర్ అనేది ఇద్దాం ఇప్పుడు ఏమంటే మనకేమంటే ఒక న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది ఫోల్డర్ లోపల మనకేమంటే ఎంప్లాయీ కంట్రోల్ అని క్లాస్ అనేది నెక్స్ట్ వచ్చి మనకి ఎంవీసీ ఆర్కిటెక్చర్లో కాబట్టి మనకి ఇక్కడ ఏమంటే కంట్రోలర్ అనేది ఉంది మళ్ళీ ఏమంటే మనకి సర్వీస్ అనేది కావాలి మళ్ళీ ఏమంటే డిఓ అనేది కావాలి మళ్ళీ ఏమంటే మనకి నార్మల్గా డిటిఓ మనకి నార్మల్గా వచ్చి ఇక్కడ కంట్రోలర్ నుంచి మనం డేటాని సర్వీస్ క్లాస్కి మనం సెండ్ చేయాలంటే ట్రాన్స్ఫర్ చేయాలంటే మనకి ఏమంటే దానికోసం ఒక డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్ అనేది కావాలి అంటే మనం డేటాని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేసేదానికి మనకేమంటే డేటా ట్రాన్స్ఫర్ అంటే మనం ఎక్కడైనా ఒక ప్లేస్లో స్టోర్ అనేది చేయాలి కదా ఆ స్టోర్ చేసిన డేటాని కదా మూవ్ చేసేదానికి అవుతుంది దానికోసం ఏంటి మనం డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్ అనేది ఒకటి క్రియేట్ అనేది చేసుకున్నాం దానికోసం ఎంవీసీ యాప్ మీద క్లిక్ చేసి కంట్రోల్ లైన్ అని క్లిక్ చేసి ఒక క్లాస్ అనేది క్రియేట్ చేద్దాం డాట్ డిటిఓ డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్ లేకపోతే మనం కండిషనల్గా చెప్పాలంటే మోడల్ అనుకోనొచ్చు మనం మోడల్ అనేది ఇద్దాం మోడల్ ఇక్కడ మనం క్లాస్ నేమ్ వచ్చి మనం ఏంటంటే మోడల్ ఎందుకంటే డిటిఓ అనేది ఇద్దాం ఎందుకంటే డిటిఓ మనకి వచ్చి మనం స్ప్రింగ్ బూట్లో మనం మోడల్ అనేది నేర్చుకుందాం ఇక్కడ వచ్చి డిటిఓ అనేది నేర్చుకుందాం డిటిఓ ఇక్కడ వచ్చి దానికి వచ్చి ఎంప్లాయ్ అనేది క్రియేట్ చేసుకుందాం ఎంప్లాయ్ అంటే మనం కంట్రోలర్ నుంచి మనకి సర్వీస్కి మనం డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయాలంటే దానికోసం ఏమంటే డిటిఓ డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్ అనేది దాన్ని యూజ్ చేసుకుని మనం డేటా అనేది ట్రాన్స్ఫర్ అనేది చేసుకుందాం దానికోసం ఏంటి డిటిఓ అనేది క్రియేట్ అనేది చేసుకుందాం నెక్స్ట్ వచ్చి సర్వీస్ అనేది క్రియేట్ చేసుకోవాలి దానికోసం కంట్రోల్ ఎన్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఒక క్లాస్ అని క్లిక్ చేయండి క్లాస్కి ఇక్కడ ఉంటే మనకి ఒక ఫోల్డర్ అనేది కావాలి కాబట్టి మనం ఏమంటే సర్వీస్ ఫోల్డర్ సర్వీస్ అనేది క్రియేట్ చేసుకున్నాం ఇప్పుడు ఏమంటే మనకి ఎంప్లాయీ సర్వీస్ అనేది క్రియేట్ చేసుకుందాం ఇక్కడ ఏమంటే మనం ఎంప్లాయీ సర్వీస్ అనేది క్రియేట్ చేసుకున్నాం నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ డయాగ్రామ్ చూసినట్లయితే మనకి ఏమంటే నెక్స్ట్ వచ్చి
సర్వీస్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చి మోడల్ అనేది డిటీ కోడ్ ఎంచుకోవచ్చు. ఇంకేమంటే నెక్స్ట్ డిఏ ఒక క్లాస్ మనకేమంటే డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్ అనేది మనకి కావాలి. అంటే మనకేమంటే మన యొక్క పర్సిస్టెన్స్ లాజిక్ని రాసే దానికోసం మనం ఏమంటే డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్ అనే ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దానికోసం ఏమంటే నెక్స్ట్ వచ్చి మనం కంట్రోల్ ఎన్ డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి ఒక న్యూ క్లాస్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఇక డాట్ డిటీఓ డిటీఓ డిఏఓ ఎందుకంటే ఇక్కడ మనకేమంటే ఆల్రెడీ డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్ డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్ ఇది కాబట్టి డిఏఓ అనేది క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఎంప్లాయీ డిఏఓ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఎంప్లాయీ డిఏఓ ఇది ఎందుకంటే మనకి డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్ అంటే మనకి ఇక్కడ హైబర్నేట్ యొక్క లాజిక్ అనేది మనం ఇక్కడ అనేది రాస్తున్నాం. ఇప్పుడు మనం ఏంటంటే క్లియర్గా మనకి ఏమంటే స్ట్రక్చర్ అనేది క్రియేట్ అనేది చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చి మనకి రిజిస్ట్రేషన్ డేటా అనేది మనకి ఎక్కడికి రావాలి, రిజిస్ట్రేషన్ కాన్ఫిగరేషన్ ద్వారా మనకి ఏమంటే సర్వ్లెట్ అనే దానికి మనం ఏంటంటే సర్వ్లెట్ ఫస్ట్ సర్వ్లెట్ లాజిక్ అనేది మనం రాయాలి. అదేమంటే మనం ఇక్కడ పోస్ట్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి హెచ్టిపిపి సర్వ్లెట్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. దానికోసం అంటే మనం ఇక్కడ సర్వ్లెట్ లాజిక్ అనేది ఎంప్లాయ్ కంట్రోలర్ క్లాస్లో మనం ఇక్కడ సర్వ్లెట్ లాజిక్ అనేది రాస్తాం. దానికోసం ఏమంటే ప్రొటెక్ట్ ఫస్ట్ అనేది మనంటే హెచ్టిపిపి సర్వ్లెట్ అనేది తీసుకుంటున్నాం కాబట్టి ఎక్స్టెండ్స్ హెచ్టిపిపి సర్వ్లెట్ అనేది తీసుకుందాం. దీన్ని ఇంపోర్ట్ అనేది చేసుకోవాలి. ఇంపోర్ట్ సర్వ్లెట్ ఇక్కడ ఏమంటే మనకి దీన్ని ఓవర్ రైడ్ అనేది చేయాలి. పిఆర్ఓ టీ ప్రొటెక్టెడ్ వాయిడ్ ఏమంటే మనం పోస్ట్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాం. డూ పోస్ట్ ఈ పోస్ట్ మెథడ్లో మనకేమంటే టూ పారామీటర్స్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చి హెచ్టిపిపి సర్వ్లెట్ రిక్వెస్ట్ అనేది, ఇంకోటి హెచ్టిపిపి సర్వ్లెట్ రెస్పాన్స్ అనేది. హెచ్టిపిపి సర్వ్లెట్ కంట్రోల్ స్పేస్ ఇక్కడేమంటే హెచ్టిపిపి సర్వ్లెట్ రిక్వెస్ట్ అనేది ఒక పారామీటర్ అనేది, ఇంకోటి వచ్చి హెచ్టిపిపి సర్వ్లెట్ రెస్పాన్స్ అనేది. మనం ఫస్ట్ వచ్చి హెచ్టిపిపి సర్వ్లెట్ రిక్వెస్ట్ అనేది తీసుకున్నాం. స్పేస్ ఆర్ఈక్యూ కామ హెచ్టిపిపి సర్వ్లెట్ రెస్పాన్స్ హెచ్టిపిపి సర్వ్లెట్ రెస్పాన్స్ అనేది. ఇప్పుడు ఏమంటే ఇక్కడ మనకి త్రోస్ ఎక్సెప్షన్ అనేది త్రోస్ చేస్తుంది. ఎస్ త్రో సర్వ్లెట్ ఎక్సెప్షన్ ఓకే. ఇక్కడ రెస్పాన్స్ కారీ ఎస్పి రెస్పాన్స్ అనేది లేదు. త్రో సర్వ్లెట్ ఎక్సెప్షన్ నెక్స్ట్ లైన్కి నేను మూవ్ చేసుకున్నాం. సర్వ్లెట్ ఎక్సెప్షన్ కామ ఐఓ ఎక్సెప్షన్ దీనికి మనం ఇంపోర్ట్ అనేది చేసుకుందాం ఐఓ ప్యాకేజ్ నుంచి. ఓకే ఇప్పుడు ఏమంటే మనం ఇంపోర్ట్ అనేది చేసుకుని ఇక్కడ ఏమంటే మనం ఆల్రెడీ డూ పోస్ట్ మెథడ్ అనేది క్రియేట్ అనేది చేసినాం. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ మనకి ఒక మెసేజ్ అనేది మనకి ఈ డూ పోస్ట్ మెథడ్ వర్క్ అవుతుందో లేదని చెక్ చేసిన కోసం ఒక మెసేజ్ అనేది పాస్ చేసుకున్నాం. ఎస్ఓఎస్ ఓయూటి ఇక్కడ ఏమంటే మనం ఇన్సైడ్ ఎంప్లాయీ కంట్రోలర్ క్లాస్ అనేది ఒక మెసేజ్ అనేది పాస్ చేస్తున్నాం.
నార్మల్గా మనకి ఇవి రన్ అవుతుందా లేదనేది మనకి ఏమంటే క్లియర్గా మనకి ఎక్కడ మనం క్లియర్గా చూడలేం. దానికోసం ఏమంటే నేను ఇక్కడ ఒక మెసేజ్ అనేది పాస్ చేస్తున్నా, పర్టికులర్ ఆర్డర్లో మనకి వర్క్ అవుతుందని తెలియజేసేదాని కోసం. ఇక్కడ ఇదేమంటే మనకి కన్సోల్లో క్లియర్గా అనేది మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏమంటే ఇక్కడ ఏమంటే మనం ఆల్రెడీ ఇక్కడ రిజిస్టర్ ఇక్కడ మనకి రిజిస్టర్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ నుంచి మనకి డేట్ అనేది ఫస్ట్ నేము, మళ్ళీ సెకండ్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్. ఇవంటే నేనంటే ఒక ప్లేస్లో మనకి సర్వీస్ క్లాస్కి మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే మనకి ఏమంటే ఒక ప్లేస్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోర్ చేయాలి. దానికోసం నేనేమంటే ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటే డిటిఓ డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్ అనేది. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇక్కడ డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్కి లాజిక్ అనేది మనం ఇక్కడ క్లియర్గా క్రియేట్ అనేది చేసుకుందాం. నెక్స్ట్ అనేది మనం ఎంప్లాయ్ కంట్రోల్లో మనం దాన్ని సెట్ అనేది చేద్దాం. దానికోసం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇక్కడ మనకి డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్లో మనకి ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ వచ్చి ప్రైవేట్ ఇంట్ ఐడి. ఐడి అనేది మనకి ఏమంటే ఆటో జనరేషన్ కాబట్టి మనం ఐడి అనేది క్రియేట్ చేసుకున్నాం. మనకి ఐ బర్నెట్లో ఆటోమేటిక్గా జనరేట్ అనేది అవుతుంది ఐడి అనేది. నెక్స్ట్ ప్రైవేట్ స్ట్రింగ్ ఎంప్లాయ్ ఐడి. ఈ ఎంప్లాయ్ ఐడి అనేది ఏమంటే మనకి సర్వీస్లో మనకి ఏమంటే సమ్ ఆపరేషన్ అనేది జరగాలి. దానికోసం ఏంటంటే నేను ఇక్కడ ఎంప్లాయ్ ఐడి అనేది క్రియేట్ చేసుకున్నాను. దీనికి సంబంధించింది లాజిక్ అనేది మనం ఇక్కడ ఇక్కడ రిజిస్టర్ ప్లేస్లో మనకి ఏమంటే ఎంప్లాయ్ ఐడి అనేది లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా కంపెనీకి వెళ్తే మనం డేటా అనేది ఎంటర్ చేస్తే ఎంప్లాయిడ్ అనేది ఏమంటే కంపెనీ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. మనకు ముందే అనేది మనకి ఎంప్లాయిడ్ అనేది తెలియదు. అదేమంటే మనకి ఆటో అంటే యూనిక్గానే ఉండాలి ఎంప్లాయ్ ఐడి అనేది. ఇది ఏ విధంగా జనరేట్ చేయాలనేది నేను మళ్ళీ నెక్స్ట్ అంటే మళ్ళీ తెలుసుకుందాం క్లియర్గా. ఇప్పుడు జస్ట్ అనేది ఇక్కడ ఎంప్లాయిడ్ అనేది ఒక ఎంప్లాయిడ్ అనేది గుర్తు మాత్రం పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి మనకేమంటే ఇప్పుడు మనం రిజిస్టర్ పేజ్లో ఏమేమి యూజ్ చేసినామో అది దానికి సంబంధించింది అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తాం. ప్రైవేట్ స్ట్రింగ్ ఫస్ట్ నేమ్ నెక్స్ట్ వచ్చి ప్రైవేట్ స్ట్రింగ్ కాపీ పేస్ట్ అనేది చేసుకున్నాం. కంట్రోల్ సి కంట్రోల్ వి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ కంట్రోల్ మనకేమంటే మళ్ళీ పాస్వర్డ్ అనేది. ఇదేమంటే మనకేమంటే ఇప్పుడు క్రియేట్ అనేది చేసుకుని ఇక్కడ మనకేమంటే ఇప్పుడు ఇవి ప్రైవేట్ మెథడ్స్ కాబట్టి మనం డైరెక్ట్గా యాక్సెస్ అనేది చేయలేము కాబట్టి మనం ఏంటంటే గెటర్స్ అండ్ సెటర్స్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. దానికోసం అంటే రైట్ క్లిక్ అనేది ఏంటి, రైట్ క్లిక్ ఇచ్చి సోర్స్కి అనేది వెళ్ళి ఇక్కడ మనకి గెటర్స్ అండ్ సెటర్స్ అనేది ఉంటుంది. గెటర్స్ అండ్ సెటర్స్ అనేది మనం జనరేట్ అనేది చేసుకున్నాం. సెలెక్ట్ ఆల్ ఓకే, మీకు సెలెక్ట్ ఆల్ ఓకే మీకు ఏమంటే గెటర్స్ అండ్ సెటర్స్ అనేది జనరేట్ అనేది అయిపోయింది. ఇంకా మనం ఏంటంటే డేటా అనేది డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్ సెండ్ చేస్తున్నాం. మనం ఇక్కడ ఏమంటే ఐబర్నెట్ లాజిక్ అనేది యూజ్ చేస్తున్నాం. దానికోసం ఏమంటే మనం ఐబర్నెట్కి ఇక్కడ ఏమంటే ఫస్ట్ కాన్ఫిగరేషన్ అట్ ద రేట్ ఎంటిటీ అంటే మనకి పోజో క్లాస్ అని తెలియజేసే కోసం ఎంటిటీ అనేది యూజ్ చేస్తున్నాం. కంట్రోల్ స్పేస్ ఇక్కడ ఎంటిటీ జావా ఎక్స్ట్రాట్ పర్సెషన్ ప్యాకేజ్ నుంచి ఇంపోర్ట్ అనేది చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చి అట్ ద రేట్ టేబుల్ కంట్రోల్ స్పేస్ సేమ్ ఇది జావా ఎక్స్ట్రాట్ పర్సెషన్ ప్యాకేజ్ నుంచి. ఇక్కడ మనకేమంటే టేబుల్ నేమ్ అనేది మనకేమంటే డిఫరెంట్గా సేవ్ చేయాలంటే మనం నేమ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమంటే ఎంప్లాయ్ టేబుల్ కాబట్టి ఈఎంపిఎల్ఓ ఎంప్లాయ్ అండర్ స్కోర్ డీటెయిల్స్ అనేది టేబుల్ నేమ్ అనేది చేంజ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఈ టేబుల్ నేమ్ అనేది మెన్షన్ చేయలేకపోతే మీకు ఈ టేబుల్ నేమ్ అనేది ఎంప్లాయ్ అనేది మాత్రం క్రియేట్ అనేది అవుతుంది. ఇక్కడ మనం టేబుల్ నేమ్ అనేది డిఫరెంట్గా మెన్షన్ చేస్తే మనకేమంటే టేబుల్ నేమ్ అనేది డిఫరెంట్గా అనేది క్రియేట్ అనేది అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చి అట్ ద రేట్ ఐడి అనేది యూజ్ చేస్తున్నా. కంట్రోల్ స్పేస్ నెక్స్ట్ వచ్చి అట్ ద రేట్ జనరేటెడ్ వాల్యూ ఇప్పుడు ఏమంటే మనం ఇక్కడ పోజో క్లాస్ అనేది మనకి ఇప్పుడు ఈ ఎంప్లాయ్ క్లాస్ అనేది క్రియేట్ అనేది చేసినాం. ఇప్పుడు మనం లాస్ట్లో టూ స్ట్రింగ్ మెథడ్ అనేది
ఓవర్రైడ్ అనేది చేసుకుందాం. कंट्रोल स्पेस अभी टू स्ट्रिंग मेथड अने जस्ट टू स्ट्रिंग मेथड अने ओवर रिटर्न चेसुकोंडि. इक्कड मन की रिटर्न चेसिनप्पुडु मन की दीन्नि रिमूव चेसि मन के इक्कड उन्न वाल्यूस अन्नी मनम रिटर्न इक्कड मन की उन्न वाल्यूस नि मनम इक्कड टू स्ट्रिंग मेथड एंदुकु यूज चेस्तामंटे అంటే టోటల్ ఉన్న వాల్యూస్ ని మనం ఒక ప్లేస్ లో అసైన్ చేసే దాని కోసం మనం ఇక్కడ టూ స్ట్రింగ్ మెథడ్ అనేది యూస్ చేస్తున్నాం. కానీ ఇలా ఇక్కడ చూడాలంటే మనకి ఎంప్లాయ్ నేమ్ అన్నీ ఉంది, కానీ మనకి ఒక ప్లేస్ లో మనం అంటే ఇవన్నీ అసైన్ చేసే దాని కోసం టూ స్ట్రింగ్ మెథడ్ అనేది యూస్ చేస్తున్నాం. జస్ట్ ఎంప్లాయ్ డీటెయిల్స్ ఐడి ఈక్వల్ టు प्लस आईडी मन पैम पैन आईडी अने मेन चाहिए आईडी अने यूज मल्ल नेक्स्ट वी नेक्स्ट मन की कामा एम्प्लाय अंडर स्कोर आईडी एम्प्लाय आईडी अने मन की मेन चेयर नेक्स्ट प्लस ईएमपी अंडर स्कोर आईडी ఏఎంపి అండర్ స్కోర్ ఐడి అనేది క్యాపిటల్ వచ్చినా అండర్ స్కోర్ ఐడి అనేది. నెక్స్ట్ వచ్చి ప్లస్ ఎఫ్ నేమ్ ఫస్ట్ నేమ్ ని ఎఫ్ నేమ్ అనేది ఇస్తున్నా. ఫస్ట్ నేమ్ స్మాల్ ఉన్నాయి మళ్ళీ లాస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది మళ్ళీ ఏమంటే నెక్స్ట్ వచ్చి ఈమెయిల్ కాబట్టి కామా ఈమెయిల్ కామా మనకి ఇంకా ఏమన్నా ఈమెయిల్ అయిన తర్వాత పాస్వర్డ్ అనేది ఉంది. ఇదేంటి మనకి అన్ని వాల్యూస్ ఒక చోట అసైన్ చేసే దాని కోసం నేను ఏంటంటే టూ స్ట్రింగ్ మెథడ్ అనేది ఇక్కడ యూస్ చేసుకున్నా. ఇప్పుడు మనకి ఏమంటే ఇక్కడ డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్ అనేది మనకి క్లియర్ గా కంప్లీట్ అనేది చేసినాం. మీకు ఒకసారి మళ్ళీ చూసుకోండి క్లియర్ గా ఏమేం రాసినాం అనేది. ఇక్కడ మనకి ఏమంటే ఐడి అనేది ఆటో జనరేషన్ కాబట్టి ఐడి అనేది మెన్షన్ చేసినాం. నెక్స్ట్ వచ్చి ప్రైవేట్ స్ట్రింగ్ ఎంప్లాయ్ ఐడి. నార్మల్ గా ప్రతి ఒక్క పర్సన్ కి వచ్చి కంపెనీకి వెళ్తే ఎంప్లాయ్ ఐడి అనేది ఉంటుంది, దాని కోసం ఎంప్లాయ్ ఐడి అనేది ఇక్కడ క్రియేట్ అనేది చేసుకుని ఇది ఏ విధంగా జనరేట్ చేయాలి అనేది నేను క్లియర్ గా చెప్తాను. మళ్ళీ ఫస్ట్ నేమ్ అనేది మళ్ళీ లాస్ట్ నేమ్ అనేది మళ్ళీ ఈమెయిల్ అనేది పాస్వర్డ్ అనేది. ఇది నుంచి మనకేమంటే యూజర్ అనేది ఎంటర్ చేస్తే ఆ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ స్టోర్ చేసుకుని మనం ఈ కంట్రోల్ క్లాస్ నుంచి సర్వీస్ క్లాస్కి అనేది ట్రాన్స్ఫర్ అనేది చేస్తున్నాం. ఇక్కడ ఏమంటే మనం క్రియేట్ అనేది చేసినాం. ఇప్పుడు మనం నుంచి ఎంప్లాయ్ కంట్రోలర్లో ఇప్పుడు మనం ఎంప్లాయ్ కంట్రోలర్ క్లాస్ అనేది క్రియేట్ అనేది చేసుకుందాం. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇక్కడ మనం నుంచి ఏమంటే ఇక్కడ నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ అండ్ ఇన్సైడ్ ఎంప్లాయ్ కంట్రోలర్ క్లాస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇక్కడ ఎంప్లాయ్ ఈఎంపి ఈక్వల్ టు నల్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఎందుకంటే మనకి ఎంప్లాయ్లో దీన్ని ఇంపోర్ట్ అనేది చేసుకోవాలి. ఓకే ఇప్పుడు ఏమంటే మనకి యూజర్ని గురించి ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేది పాంప్ రిజిస్టర్ పేజ్లో మనకి ఒక డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తున్నాడు. నేమ్ అనేది ఎంటర్ చేస్తే నేమ్ అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి. మళ్ళీ ఏమంటే
సెకండ్ నేమ్ ఉండాలి, మళ్ళీ ఫస్ట్ ఈమెయిల్ ఉండాలి, మళ్ళీ పాస్వర్డ్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రం మనకేమంటే ఈ కంట్రోల్ క్లాస్ అనేది అంటే మనకి ఈ లాజిక్ అనేది మనకి వర్క్ అవ్వాలి. లేనప్పుడు మనకేమంటే వర్క్ అనేది కాకూడదు. దానికోసం ఏంటి నేను ఇక్కడ కండిషన్ అనేది రాస్తున్నా, ఇఫ్ ఆర్ఈక్యూ రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్. మనం గెట్ పారామీటర్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది మనకి క్లియర్గానే తెలుసు, ఎందుకంటే నేను సర్వలే క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేసిన. రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ మనకి నేమ్కి మనం ఫస్ట్ నేమ్కి మనకి ఏమి యూజ్ చేసినాం, ఎఫ్ఎన్ అనేది ఎస్ఎన్ ఈఎం పిడబ్ల్యూ కాబట్టి ఎఫ్ఎన్ ఎఫ్ఎన్ ఫస్ట్ నేమ్ నాట్ రిజిస్టర్డ్ రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ ఈస్ ఎంప్టీ. అంటే మనకి నార్మల్గా ఈజ్ ఎంప్టీ అనేది మనకి అంటే ఎంప్టీ ఉన్నప్పుడు చెక్ చేయాలి, నాట్ ఈక్వల్ అంటే ఎంప్టీ కానప్పుడు మాత్రమే మనకి వర్క్ అవ్వాలి కోసం ఇక్కడ ఏమంటే నాట్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నార్మల్గా ఇది లేనప్పుడు మనకేమంటే ఎంప్టీ ఉన్నప్పుడు మాత్రమే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, కానీ ఇక్కడ నాట్ అనేది పెట్టినప్పుడు ఎంప్టీ లేనప్పుడు మాత్రమే ఈ కండిషన్ లోపలికి సాటిస్ఫేషన్ అనేది కావాలి. దానికోసం ఏంటి ఇక్కడ నాట్ రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ ఈజ్ ఎంప్టీ అనేది మేము మెయింటైన్ అనేది చేసిన. మళ్ళీ వచ్చి నెక్స్ట్ వచ్చేయమంటే మనకి అండ్ మీరు ఒకవేళ కావాలంటే రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ ఎఫ్ అన్ ఈజ్ నాట్ నల్ అనేది కూడా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. మనకి ఈజ్ ఏమిటి అనేది మనకి మళ్ళీ ఏమంటే నెక్స్ట్ నాట్ రిక్వెస్ట్ మనం డైరెక్ట్గా దీన్ని కాపీ పేస్ట్ అనేది చేసుకున్నాం. కంట్రోల్ సి కంట్రోల్ వి మనకేమంటే ఇక్కడ వచ్చి ఎఫ్ఎన్కి బదులు మనం ఏంటంటే లాస్ట్ నేమ్ కాబట్టి ఎల్ఎన్ అండ్ కంట్రోల్ వి. ఇక్కడ మనకి లాస్ట్ నేమ్ బదులు ఈఎం ఈమెయిల్ అనేది మైనస్ ఓకే. ఇక్కడ మనం నెక్స్ట్ లైన్కి అనేది మూవ్ చేసుకున్నాం. వేర్ ఈస్ దట్ మళ్ళీ అండ్ కంట్రోల్ వి మళ్ళీ ఏమంటే పాస్వర్డ్ పీడబ్ల్యూ. ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయినప్పుడు మాత్రం మనకి ఇది వర్క్ అనేది కావాలి. దానికోసం ఏమంటే నేను ఇఫ్ కండిషన్స్ అనేది రాసిన. ఇప్పుడు ఏమంటే నాట్ రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ అంటే మనకి ఫస్ట్ నేమ్ అనేది నల్ లేనప్పుడు, మళ్ళీ ఏమంటే లాస్ట్ నేమ్ నల్ లేనప్పుడు, మళ్ళీ అంటే నల్ కాదు ఇక్కడ ఎంప్టీ అనేది చేసినా ఎంప్టీ కానప్పుడు అంటే మనకి ఏదో ఒక వాల్యూ ఖచ్చితంగా ఉండాలి, ఉన్నప్పుడు మాత్రమే మనకి ఏమంటే ఈ కండిషన్ అనేది వర్క్ అవ్వాలి. దానికోసం ఏంటి ఇక్కడ నేను కండిషన్ అనేది మెయింటైన్ అనేది చేసిన. నెక్స్ట్ వచ్చి ఈఎంపి ఈక్వల్ టు న్యూ ఎంప్లాయ్. ఇక్కడ ఏమంటే మనం ఎంప్లాయ్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు మనం అంటే సెట్ అనేది చేసుకోవాలి, ఈఎంపి డాట్ సెట్ కంట్రోల్ స్పేస్. మనకి సెట్ ఏమంటే ఫస్ట్ నేమ్, మనకి ఎంప్లాయిడ్ అనేది మనకి సర్వీస్ క్లాస్లో నేను దాన్ని ఎలా జనరేట్ చేయాలని చెప్తాను చెప్పిన. ఇప్పుడు మనకి ఫస్ట్ నేమ్ అనేది సెట్ చేయాలి, మళ్ళీ లాస్ట్ నేమ్ ఈమెయిల్ పాస్వర్డ్ అనేది మనం సెట్ చేసుకోవాలి. దానికోసం ఈ ఫస్ట్ నేమ్ మనకి ఏమంటే రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ కంట్రోల్ సి కంట్రోల్ వి. ఇక్కడ మనకేమంటే ఫస్ట్ నేమ్ కాబట్టి ఎఫ్ఎన్ ఫస్ట్ నేమ్. నెక్స్ట్ సేమ్ యాస్ తీసుకో ఈఎంపి డాట్ సెట్ లాస్ట్ నేమ్ కంట్రోల్ వి. ఇక్కడ ఏమంటే లాస్ట్ నేమ్ కాబట్టి ఎల్ఎన్ అనేది ఇస్తున్నాం. నెక్స్ట్ వచ్చి ఈఎంపి డాట్ సెట్ ఈమెయిల్ కంట్రోల్ వి. మనకేమంటే ఈమెయిల్ అనేది ఈఎం అనేది కాబట్టి ఈమెయిల్ అనేది ఈఎం ఇచ్చుకుని నెక్స్ట్ వచ్చి ఈఎంపి డాట్ సెట్ పాస్వర్డ్ పాస్వర్డ్ అని సెట్ చేస్తున్నాం. మళ్ళీ పాస్వర్డ్ అనేది మనకేం కావాలి ఇంపి డాట్ సెట్ పాస్వర్డ్ కాబట్టి కంట్రోల్ వి పిఎం పిఎం పాస్వర్డ్ పిఎం పెట్టినామా లేకపోతే చెక్ చేసుకుందాం.
पासवर्ड पीडब्ल्यू अने पीडब्ल्यू अने मेन चेयर इपड़ेमेंटे मन वालूस अने फॉर्म पेज नीचे तस्को मनमेंटे डेटा ट्रांसफर आबजेक्ट सैटने से चेसा इप्ड मनमेंटे डेटा ट्रांसफर से मल्लेंटे इक मन के कंट्रोल क्लास आटोमेटे मन की डेटा ट्रांसफर अने ट्रांसफर आबजेक्ट क्रिएट इक मन के कंट्रोल क्लास नीचे मन के एंप्लाई सर्विस क्लास मन डेटा ट्रांसफर अने अद विधा चेयर दाने कोसमेंटे एंप्लाई सर्विस क्लास आबजेक्ट क्रिएट चुस्कना एंप्लाई सर्विस एंप्लाई सर्विस ईएमपीईएसआर एसआरवी एंप्लाई सर्विस एसआरवी ईएसआरवी एंप्लाई सर्विस इक्वल टू न्यू एंप्लाई सर्विस एंप्लाई सर्विस की ऑब्जेक्ट क्रिएट दी इंपोर्ट इंपोर्ट इपड़ेमेंट मन की सैट वालूस सैटा से सैट वालूस मन के एंप्लाई सर्विस की मन ट्रांसफर चेयर ट्रांसफर चेयर दाने को मेथड अने क्रिएट ईएसआरवी डॉट मन के रजिस्टर RGISTER रिजिस्टर एंप्लाय रिजिस्टर एंप्लाय अने मेथड क्रिएट इकड़ EMP जस्ट वेट चाहिए डाट्स वस्ते आटोमेटिक क्लिक आटोमेटिक मन एंटर चेसिन वाल्यूस रिमूव एग्जांपल चेप्पालंटे इक्कड़ ईने क्लिक आटोमेट रिमूव नैक्स्ट वाल्यूस अने दाने कोसम दीस क्लोज नैन मल्ल ओपन अने से सेव एंप्लाई ओके इकड़े एरर वस्ते मन की इंका मन कोई फैल्स मन सेव चेयले मन की एरर अनेवेदी जस्ट अद क्यार अनेको इक मैं सेव चुनाव एरर अने रे इपू रिजिस्टर डाट एंप्लाई अने मेथड मैं क्रिएटने इकड़ क्रिएटे दी एंप्लाई सर्विस क्लास दाने कोसमेंटे जस्ट मेरी इक क्लिक क्रिएट मेथड एंप्लाई सर्विस क्लास क्लिक आटोमेटे एंप्लाई सर्विस क्लास मन के मेथड मन क्रिएट इन मन जस्ट मनमेंटे डेटा अने मन ट्रांसफर अने चेयली एक्टे एंप्लाई सर्विस क्लास नीचे मन नेक्स्ट डेटा अने ट्रांसफर चेयली एंप्लाई डीओ क्लास की ट्रांसफर अने चेयली दाने कोसमें इक फस्ट आफ् आलिए एंप्लाई सर्विस क्लास मन मेथड अने क्रिएट इकडनी मनमेंटे का दी मुदे चपेन एंप्लाई सर्विस क्लास मन की इंकोक वाल्यू मन की मिसे मन की वाल्यूने एंप्लाई ईडी अने सर्वीस क्लास पनी मन की सर्वीस अने मन के बिजनेस लाजिक पर्फॉम अटे मन की सब लाजिक पर्फॉम चेयर किजनेस दाने कोसमेंटे ना एंप्लाई सर्विस क्लास मन के न्यू एंप्लायी ये विधि जनरेट चेयर अटे अदे जनरेट एंप्लायी मन के यूनिक उ यूनिक उड़े विधि जनरेट दिन नीमेंटे क्लियर एक्सप्लेन क्लियर चूँ के जनरेट ने मन के इक वायर्ड मेथड यूज मन फस्ट मन डेटाबेस सेट डेटा डेटाबेस एमवी शास्ट्रचल यह विधा सेव चेयरने दिन गुरीवे टाइम इकोटे रोजे अभी मन रिटर्न यह विधि चेयरने लगे मैं नेक्स्ट क्लास रिटर्न यह विधि चेयरने दिन गुरी मैं क्लियर तेजकदा इक मन के एंप्लाई मेसेज पास मन की एंप्लाई सर्विस क्लास वर्क लेदान चक्सम दाने कोसमें इनसाइड एंप्लाई इनसाइड एंप्लाई सर्विस क्लास इकड़े मैं मेसेज पास मन की पर्टिकुलर आर्डर मन को वर्क लेदने मन क्लियर कंट्रोल मन चेक दाने कोसमेंटे नैन मेसेज पास नेक्स्ट वे मन के इकड़े मन की एंप्लाई अनेंटे नल का मन की वे वाल्यूस एंप्लाई अने
null kaanappudu maatrame manike emante ee logic anedi work avali dani kosam ante employ if condition anedi raastunna emp not equal to null ikkada employ nunchi vache ikkada employ anedi object anedi null kaanappudu ante ikkada values anedi emi lenappudu manike emante idi work anedi kaakudadu employ object null kaanappudu maatrame manaku work avali ante dani kosam ante not equal to null అన్నప్పుడు మనం ఏంటంటే ఒక న్యూ ఐడిని క్రియేట్ జనరేట్ అనేది చేయాలి అంటే ఎంప్లాయ్ యొక్క ఐడి అనేది ఆ ఐడి అనేది ఏ విధంగా ఉండాలంటే యూనిక్గా ఉండాలి దానికోసం ఏంటంటే నేను ఇక్కడ ర్యాండమ్ అనే దాన్ని కాల్ అనేది చేస్తున్నా ర్యాండమ్ ఆర్డి ఈక్వల్ టు న్యూ ర్యాండమ్ ర్యాండమ్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నా ఈ ర్యాండమ్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఒక ర్యాండమ్ నంబర్ని యూనిక్గా జనరేట్ అనేది చేస్తుంది ఇక్కడ దాని కోసం అంటే ర్యాండమ్ అనేది ఇచ్చేస్తాం మనకి ఏమంటే నెక్స్ట్ వచ్చి ఇంట్ ఐడి ఈక్వల్ టు ర్యాండమ్ ఆర్డి డాట్ నెక్స్ట్ ఐడి నెక్స్ట్ ఇంట్ మనకి ఏమంటే నెక్స్ట్ ఇంట్ అనేది ఇక్కడ వచ్చి ఇంటిజర్ టైప్లో మనకి నెంబర్ అనేది జనరేట్ చేయాలి దానికోసం ఏంటి నేను నెక్స్ట్ ఇంట్ అనేది యూజ్ చేస్తున్నా నెక్స్ట్ స్ట్రింగ్ మనకి ఇక్కడ ఏమంటే మనకి ఎంప్లాయ్ ఐడి అనేది మనకి ఏమంటే స్ట్రింగ్ అనేది చెప్పినా నేను మళ్ళీ ఇక్కడ ఇంటిజర్లో ఉంది దానికోసం అంటే మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక కంపెనీ ఎగ్జాంపుల్కి ఏ కంపెనీ తీసుకుందాం ఏదైనా ఒక కంపెనీని తీసుకుని ఆ కంపెనీ నేమ్కి మనం ఏమంటే కంపెనీ నేమ్తో అసైన్ చేసి మనకి ఏమంటే అడిషనల్గా మనం ఏంటంటే ఐడియాని జనరేట్ చేస్తున్నాం దానికోసం అంటే ఇక్కడ ఈఎంపి కోడ్ ఐడి ఈఎంపి అండర్ స్కోడ్ ఐడి అనేది వచ్చేసి నేనేమంటే ఇక్కడ ఎగ్జాంపుల్కి నేనేమంటే కంపెనీ నేమ్ ఏదైనా మెన్షన్ చేద్దాం నేనంటే విఎస్ అనేది పెడుతున్నా విఎస్ అనేది నార్మల్ కంపెనీ ప్లస్ ఐడి మనకేమంటే విఎస్ ప్లస్ ఐడి అంటే ఇప్పుడు మనకి ఐడి అనేది ఏ విధంగా జనరేట్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ ఈ ర్యాండమ్ నెంబర్ అనేది ఒక ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేస్తుంది మనకి ఇప్పుడు కంపెనీ అనేది విఎస్ అనేది విఎస్ అనేది ఒక కంపెనీ నేమ్ అనుకుంటే మనకి విఎస్ 1 2 3 మనకేమంటే ఎంప్లాయీ ఐడి అనేది ఏ విధంగా జనరేట్ అవుతుంది 1 2 3 4 ఈ విధంగా అనేది మనకి ఎవరి టైం అనేది డిఫరెంట్ నెంబర్తో మనకి ఐడి అనేది జనరేట్ అవుతుంది కాబట్టి మనకి ఏం ప్రాబ్లం అనేది లేదు ఎందుకంటే ఎంప్లాయీ ఐడి అనేది యూనిక్గా అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏమంటే దీన్ని మనం అనేది సెట్ అనేది చేయాలి డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్ దానికోసం ఉంటే ఈఎంపి డాట్ సెట్ సెట్ ఎంప్లాయీ ఐడి మనకేమంటే ఈఎంపి అండర్ స్కోర్ ఐడి ఇక్కడ మనం డైరెక్ట్గా ఐడి అనేది దానికి స్మాల్ అనేది ఇస్తున్నాం ఇప్పుడేమంటే మనం ఆల్రెడీ ర్యాండమ్గా ఒక నెంబర్ అనేది సెట్ చేసినాం ఇప్పుడు మనకేమంటే ఆటోమేటిక్గా ఇక్కడ చూసిన వెళ్తే ఎంప్లాయీలో మనకేమంటే ఐడి అనేది ఏమంటే ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అంటే ఇక్కడ మనం హైబర్నేట్ లాజిక్ అనేది చేస్తున్నాం ఇక్కడ జనరేటెడ్ వాల్యూ అనేది మనకి ఆటోమేటిక్గా ఒక ఐడిని జనరేట్ అనేది చేస్తుంది నెక్స్ట్ వచ్చి ఇక్కడ ప్రైవేట్ స్ట్రింగ్ ఎంప్లాయీ ఐడి అనేది మనం జనరేట్ అనేది చేయాలి అంటే మన కంపెనీ అనేది మనకేమంటే ఎంప్లాయీ ఐడి అనేది జనరేట్ అనేది చేస్తుంది అంటే ప్రతి ఒక్క పర్సన్కి యూనిక్ అనేది ఆ కంపెనీ ఇక్కడ మనకేమంటే కంపెనీ అనేది లేదు కాబట్టి మనమంటే డైరెక్ట్గా ఇక్కడ మనం అనేది ఒక ఐడిని జనరేట్ అనేది చేస్తున్నాం నెక్స్ట్ వచ్చి ఫస్ట్ నేమ్ అనేది ఏమంటే యూజర్ దగ్గర నుంచి తీసుకుంటాం మళ్ళీ లాస్ట్ నేమ్ అనేది ఈమెయిల్ అనేది పాస్వర్డ్ అనేది ఇవన్నీ మనమంటే అన్ని వాల్యూస్ అనేది సెట్ అనేది చేసినాం ఇప్పుడు సెట్ అనేది చేసినప్పుడు మనకేమంటే నెక్స్ట్ వచ్చి మనం దీన్ని వచ్చేమంటే సేవ్ అనేది చేయాలి అంటే అది ఎక్కడికంటే డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్కి మనం ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి మనకేమంటే డేటాబేస్ సేవ్ అనేది చేయాలి ఇక్కడ చూసినట్లయితే మనకు క్లియర్గానే తెలుస్తుంది ఫస్ట్ వచ్చి రిజిస్టర్ నుంచి వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్కి ఎక్స్ఎంఎల్ నుంచి మనం కంట్రోలర్కి కంట్రోలర్ మనం ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది ఇంకా క్రియేట్ అనేది చేయాలి కానీ జనరేట్ అనేది చేసినాం ఇంకా మనం కంట్రోలర్లో ఉన్న లాజిక్ అనేది రాసేసినాం ఆల్రెడీ నెక్స్ట్ వచ్చి మోడల్కి మోడల్ నుంచి సర్వీస్ క్లాస్ అనేది ఇప్పుడు డెవలప్ అనేది చేస్తుంది ఇక్కడ సర్వీస్ నుంచి మనకి ఎక్కడంటే డేటా అనేది పర్సిస్టెన్స్ లాజిక్ అంటే డిఏఓ క్లాస్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి దానికోసం అంటే మనం ఇక్కడ ఒక న్యూ మెథడ్ అనేది క్రియేట్ అనేది చేయాలి ఎంప్లాయీస్ సర్వీసెస్ ఇక్కడ ఎంప్లాయీ సర్వీస్ మనం ఏమంటే వాల్యూస్ అనేది సెట్ చేసినాం సెట్ చేసినప్పుడు మనకేమంటే ఇక్కడ మనం ఏంటంటే ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనేది మనం ఏంటి ఎంప్లాయీ సర్వీస్ క్లాస్ నుంచి మనం ఏంటి ఎంప్లాయీ డిఏఓ క్లాస్కి అనేది ట్రాన్స్ఫర్ అనేది చేయాలి దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎంప్లాయీ డిఏఓ ఎంప్లాయీ డిఏఓ ఎంప్లాయీ డిఏఓ అనే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుందాం ఈఎం
EMDO EMDO అనేది ఇస్తున్నాను నేను ఇక్కడ ఏమంటే నేమ్ అనేది ఈక్వల్ టు న్యూ ఎంప్లాయ్ DO ఇది ఇంపోర్ట్ అనేది చేసుకుందాం ओके इंपोर्ट नेक्स्ट वी इन मन और मेथड क्रिएट मन की डेटा डीओ को मन ट्रांसफर अच्छे दाने कोसमेंटे EMDO डाट मन के सेव एंप्लाय मन डेटा बेस सेव चेयर दाने को सेव एंप्लाय मेथड क्रिएट इक सेव मन एंप्लाय अभ्यर्थ पास अने मन की इप्ड मन की सेव एंप्लाय मेथड मन DAO मन क्रिएट डेटा एक्सेस सब्जेक्ट मनमेंटे क्रिएट दी दाने कोसम जस्ट मेरी दीनमीद राइट क्लिक ऑटोमेटिक DAO क्लास के ऑब्जेक्ट मन के जस्ट राइट क्लिक क्रिएट मेथड क्लिक मन ऑटोमेटिक DAO क्लास मन की मेथड क्रिएट जरूरत इक क्रिएट मेथड मन लॉजिक रास्ता लाइक वॉइड ओके मन रिटर्न अभी मैं वॉइड अने यूज ఇప్పుడు దీన్ని డేటాబేస్ కి అనేది ట్రాన్స్ఫర్ అనేది చేయాలి డేటాబేస్ కి ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఏమంటే ఒక మెసేజ్ అనేది పాస్ చేస్తాను ఎందుకంటే సేవ్ ఎంప్లాయ్ కొనికి ఇన్సైడ్ DAO క్లాస్ అనేది ఒక మెసేజ్ అనేది పాస్ చేద్దాం సిస్టం డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ ఇన్సైడ్ ఎంప్లాయ్ DAO ఇన్సైడ్ ఎంప్లాయ్ DAO ఇదేంటే ఇన్సైడ్ ఎంప్లాయ్ DAO క్లాస్ లోపల మనకి వర్క్ అవుతుందని తెలియజేసిన కోసం మనం ఏంటి ఇన్సైడ్ ఎంప్లాయ్ DAO అనేది ఒక మెసేజ్ అనేది పాస్ చేసినాం నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను ఏంటి ఒక వేరియబుల్ అనేది తీసుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటి ఇక్కడ మనకి చాలా ఏంటి మనకి హైబర్నేట్ లాజిక్ లో మనం ఏంటి కాన్ఫిగరేషన్ అనేది చేస్తాం కాన్ఫిగరేషన్ కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం నెక్స్ట్ వచ్చి సమ్ స్టెప్స్ అనేది యూజ్ చేస్తాం నేను ఫస్ట్ వచ్చి ఇక్కడ ఏంటి ట్రాన్సాక్షన్ అనేది ట్రాన్సాక్షన్ అనేది ఫస్ట్ క్రియేట్ చేసుకుంటున్నా ఎందుకంటే మీకు క్లియర్ గా అనేది ట్రాన్సాక్షన్ కంట్రోల్ స్పేస్ ఇక్కడ మనకి ఏమంటే ట్రాన్సాక్షన్ అంటే ఎక్కడ నుంచి అంటే ఓవర్జ్ డాట్ హైబర్నేట్ అనే ప్యాకేజ్ నుంచి మనం ఇంపోర్ట్ అనేది చేసుకోవాలి ట్రాన్సాక్షన్ TRAN ఈక్వల్ టు నల్ అనేది ఎందుకు ఇక్కడ నేను ఇక్కడ ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనేది క్రియేట్ చేస్తున్నాను అనేది నేను క్లియర్ గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా నెక్స్ట్ వచ్చి ట్రై నేను ఇక్కడ ట్రై అండ్ క్లాచ్ బ్యాక్ యూస్ చేస్తున్నా ఎందుకంటే మనకి ఏదైనా ఎక్సెప్షన్ వచ్చినప్పుడు మనం వచ్చి ఈ అంటే ఈ ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్ ని మళ్ళీ మనం ఏంటి రిటర్న్ చేయాలి అంటే మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూడాలి దాని కోసం ఏంటి ఇక్కడ నేను ట్రాన్సాక్షన్ ని ముందే క్రియేట్ చేసుకొని ఇక్కడ ట్రై అనే అంటే ట్రై లోపల మనం ఏంటి మన యొక్క లాజిక్ అనేది రాస్తున్నాం అది ఎప్పుడు అంటే మనకి ఈ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ నల్ కానప్పుడు మాత్రమే మనకి ఏమంటే ఈ హైబర్నేట్ లాజిక్ అనేది వర్క్ అవ్వాలి ఎందుకంటే ఇప్పుడు మనకి ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ నల్ కానప్పుడు మాత్రమే మనకి వర్క్ అనేది కావాలి నల్ అయితే మనకి ఏమంటే వర్క్ అనేది కాకూడదు దానికి ఏమంటే ఇఫ్ ఎంప్లాయ్ ఈఎంపి నాట్ ఈక్వల్ టు నల్ ఎంప్లాయ్ నాట్ ఈక్వల్ టు నల్ అయినప్పుడు మాత్రమే మనకి ఏమంటే ఈ హైబర్నేట్ యొక్క లాజిక్ అనేది మనకి వర్క్ అనేది కావాలి దానికోసం అంటే కండిషన్ అనేది మెయింటైన్ అనేది చేసినా నెక్స్ట్ వచ్చి మనకి ఏమంటే కాన్ఫిగరేషన్ కి CON FIGU ATION ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం ఇది ఎక్కడ నుంచి అంటే ఓవర్జ్ డాట్ హైబర్నేట్ డాట్ సిఎఫ్జి ప్యాకేజ్ నుంచి ఇంపోర్ట్ అనేది చేసుకోవాలి CON F ఈక్వల్ టు న్యూ కాన్ఫిగరేషన్ ఇదేమంటే కాన్ఫిగరేషన్ అంటే మనకి హైబర్నేట్ డాట్ సిఎఫ్జి డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ని కాన్ఫిగరేషన్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం ఇక్కడ ఏమంటే జీరో పారామీటరైజ్ కాన్ఫిగర్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాం దీన్ని ఎక్కడ డిక్లేర్ చేస్తాం అంటే కాన్ఫిగరేషన్ లో డిక్లేర్ అనేది చేస్తాం డాట్ కాన్ఫిగరేషన్ ఇక్కడ మీకు నార్మల్ గా వచ్చి మనము హైబర్నేట్ డాట్ సిఎఫ్జి డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది ఈ నేమ్ తోనే ఉన్నప్పుడు మాత్రమే మనకి జీరో పారామీటరైజ్ కాన్ఫిగరేషన్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం ఒకవేళ మీకు ఈ హైబర్నేట్ డాట్ సిఎఫ్జి డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది నేమ్ అనేది డిఫరెంట్ గా ఉన్నప్పుడు మనం ఏమంటే డిఫరెంట్ గా ఉన్నప్పుడు మనం అంటే పారామీటరైజ్ కాన్ఫిగరేషన్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం నెక్స్ట్ వచ్చి కాన్ఫిగరేషన్ CON ఈక్వల్ టు న్యూ కాన్ఫిగరేషన్ ని క్రియేట్ చేస్తాం నెక్స్ట్ వచ్చి సెషన్ ఫ్యాక్టరీ సెషన్ ఫ్యాక్టరీ
ओके एसईएस मन के इक सेशन फैक्टरी का उन्नाली चुके सेशन फैक्टरी ओवर जीटा टाइप नेट पैकेज इंपोर्टने सेशन फैक्टरी एसी एसीएफ सेशन फैक्टरी इक्वल टू इधे सेशन फैक्टरी अभी इंटरफेस डायरेक्ट ऑब्जेक्ट दिन कोसम फैक्टर हेल्पर मेथड्स यूज डॉट बिल्ड सेशन फैक्टरी अने यूजेक नेक्स्ट वे सेशन फैक्टरी एंटे मन की डेटाबेस की मल्ल मन अप्लिकेशन मन की कनेक्शन एस्टाब्लिश मन के सेशन फैक्टरी अने यूज नेक्स्ट सेशन सेशन ओवरजेट टाइप नेट पैकेज इंपोर्टने सेशन इक्वल टू इध इंटरफेस डायरेक्ट ऑब्जेक्ट क्रिएट दिन कोसम फैक्टर आर हेल्पर मेथड्स यूज डिक्लेयर सेशन फैक्टरी इंटरफेस में डिक्लेयर अनेमेंटे ओपन सेशन अने यूज मेथड्स इधन यूज मन की डेटा क्यारी चुस्क मन की अप्लीकेशन मन की डेटाबेस की डेटा क्यारी चुस्कने की सेशन अने यूज नेक्स्ट ट्रांसैक्शन TRSN इक्वल टू सेशन डॉट बिगिन ट्रांसैक्शन मेथड यूज इधे मन की ऐसिड प्रॉपर्टी अचीव यूज नेक्स्ट मन के इकड़े सेशन डॉट बिगिन ट्रांसैक्शन यूज नेक्स्ट मन सेव चेयाली सेशन डॉट सेव मन ये ऑब्जेक्ट सेवने चेयाली मन के एंप्लॉय ऑब्जेक्ट सेव चेयाली एंप्लॉय ऑब्जेक्ट एक्कड़ नुंचि मन की ऑलरेडी एंप्लॉय ऑब्जेक्ट इक पास चेसाम कदा डायरेक्ट इक्कड़ एंप्लॉय ऑब्जेक्ट मेंशन चेयोच्चु ईएमपी ओके इप्पुडु सेव चेसाम मल्ली नेक्स्ट वच्चेमंटे कमिट अने चेयाली trsn डॉट कमिट इदेमंटे डेटा नि तीसुकोलि डेटाबेस लो इन्सर्ट अने चेस्तुंदि ट्रांसैक्शन डॉट कमिट अनेदि एं चेस्तुंदंटे डेटा ने सेव अने पर्मनेंट सेशन डॉट सेव अने मन की जस्ट डेटा ने इंसर्ट मात्रमे ट्रांसैक्शन डॉट कमिट अने मन के पर्मनेंट डेटा ने सेव अने नेक्स्ट कॉस्टली रिसोर्स क्लोज अने सीएस डॉट क्लोज इपड़े मन की एक्सेप्शन दींना एक्सेप्शन अभी वो मन कैच अने यूज का मैं सीएटीसीह कैच इकमें हाइबरनेट एक्सेप्शन अने मेन हाइबरनेट एक्सेप्शन मनमेंटे इकोवे मन के एक्सेप्शन मन प्रासेस मल्ल मन रिटर्न चेयल मल्ल मन मल्ल रन अगर चेयर दाने कोसमें ट्राई TRSN डाट ट्रांसैक्शन डाट कम मैं रोल बैक अने यूज मन को इकड़ा एक्सेप्शन मन के दी मल्ल मन सेम मल्ल प्रासेस अने रन अवाली अने दसमें इक रोल बैक अने यूज HIBER NATEXEPTAIN ओके दी इंपोर्टने हाइबरनेट एक्सेप्शन ओके इपड़ेमेंटे मन के इकड़ मन के प्रासेस अने मन के मल्ल रोल बैक अने चेयली मन मल्ल प्रासेस अने रन अवाल दाने कोसमें ट्रांसैक्शन डॉट रोल बैक अने यूज इनकोसमें नीने ट्रांसैक्शन इक मुदे डिक्लेयर इपड़ी क्लियर अर्थम इप्ड मन का इकड़ो मेसेज पास अनेकोवे मन की डेटा अने ट्रांसफर डेटाबेस की अने मन का सेव एंप्लाय एंप्लाय इंटू डेटाबेस एमेंटे सक्सेसफुल रन मन के आटोमेटिकमेंटे डेटाबेस एंप्लाय ऑब्जेक्ट सेव अने इपड़ेमेंटे मन के क्लियर अने
मन के क्लियर अभी मेन इन मन जस्ट वाई शोइंग एरर ओके कंट्रोल एस ओके इपड़ेमेंटे अभी मैं क्लियर सेवेसा इन मन फस्ट वेब डाट एक्सएमएल कॉन्फ़िगरेशन फाइल की मैं कॉन्फ़िगरेशन इक मन की रजिस्टर अने यूजा मन की रजिस्टर डाट एचटीएमएल मैं यूज चेयर R-E-G-I-S-T-E-R register R-E-G-I-S-T-E-R ओके इकमेंटे मैं वेलकम फैल रिजिस्टर डाट एचटीएमएल मैं यूज नेक्स्ट वे मन के दी क्लोज तरह सेम ऐसी मैं सर्वलेट यूजा अदेने यूज मैं फस्ट वे सर्वलेट मैपिंग अनेट सर्वलेट मैपिंग अंडरस्कोर मैपिंग कंट्रोल स्पेस ओके मन के सर्वलेट मैपिंग सर्वलेट मैपिंग टू टैग्स सर्वलेट नेम इंकोटे सर्वलेट यू अंत यूआरएल पैटर्न अने फस्ट वे सर्वलेट नेम एसआर वी कंट्रोल स्पेस सर्वलेट नेम मन के नेक्स्ट सर्वलेट नेम मन के एंप्लॉय कंट्रोल का EMPLOYE CONT अनेसा अटे मैं निक्नेम अने मेन एंप्लॉय कंट्रोल EMPLOYE नेक्स्ट वी यूआरएल पैटर्न ओके नेक्स्ट यूआरएल पैटर्न यूआरएल कंट्रोल स्पेस यूआरएल पैटर्न अने मैं यूआरएल पैटर्न स्लैश अनेसा मल्ल स्लैश आरजी अने यूजा यूआरएल काबी कंट्रोल सी अने ओके कंट्रोल वी अने पेस्ट चाहे नेक्स्ट वी मन के एर्रा कम एर्रर का दिन अला वे नेक्स्ट वी सर्वलेट अनेरबी सर्वलेट को सेम ऐसी सर्वलेट नेम अने दी कंट्रोल सी कंट्रोल वी कापी पेस्ट नेक्स्ट वी मन की सर्वलेट की क्लास अनेम उ सर्वलेट क्लास यह सर्वलेट क्लास मन फुली क्वालिफाइड क्लास नेम मेन अभी ये क्लास अंत मन की एंप्लॉय कंट्रोलर क्लास फुली क्वालिफाइड क्लास नेम मन मेन चेयल जस्ट कॉफी क्वालिफाइड नेम वेब डॉट एक्सएमएल पेस्ट कंट्रोल वी इकड़े मन की फर्स्ट ऑफ ऑल डायग्राम प्रकार मन वेब डॉट एक्सएमएल फाइल कॉन्फ़िगरेशन अनेसा रजिस्टर डॉट एचटीएमएल मन के सर्वलेट की मैं कॉन्फ़िगरेशन अनेसा ఇప్పుడు మనం కంట్రోలర్ నుంచి మోడల్ కి డేటా యాక్సెస్ అప్డేట్ అనేది ఇప్పుడు డేటా యాక్సెస్ అప్డేట్ నుంచి మనకి డేటాబేస్ అనేది hibernate.cfg.xml ఫైల్ లో మనం కాన్ఫిగరేషన్ అనేది చేయాలి దాని కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే hibernate.cfg.xml ఫైల్ ని ఓపెన్ చేసుకుందాం ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఏమంటే ఇక్కడ లోకల్ హోస్ట్ మనకి ఏమంటే ఇక్కడ డేటాబేస్ నేమ్ అనేది మెయింటైన్ అనేది చేయాలి డేటాబేస్ నేమ్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక డేటాబేస్ నేమ్ అనేది క్రియేట్ అనేది చేసుకుందాం SQL yoke SQL yoke ओके वेट जस्ट वन सेकंड इकमें मैं डेटाबेस नेम न्यू क्रिएट चेद्दाम अपडेटर्स ओके क्रिएट डेटाबेस न्यू डेटाबेस नेम क्रिएट चेसुकुंदाम अंटे MVC एमबीसी अने डेटाबेस आलरेडी उबी स्प्रिंग एसपीआरआईएनजी एमबीसी स्प्रिंग एमबीसी अने क्रिएट इक क्रिएट अने क्रिएट अने तरह मैं रीफ्रेश चूदा मन की टेबल्स अनेमी ले डेटाबेस नेम अने मैं मेन चाहे एसपीआरआईएनजी स्प्रिंग एमबीसी मैं डेटाबेस नेम अने मेन चेसा इप्ड मन यूजर नेम अने सेम ऐसी रूट अने अंदर उ नेक्स्ट वी पासवर्ड अने 4241
574 నా యొక్క డేటాబేస్ పాస్వర్డ్ ఎక్కి 424154 అనేది మీరు మీ యొక్క డేటాబేస్ యొక్క పాస్వర్డ్ ని మెయింటైన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి మనకి ఏమంటే ఇక్కడ ఫుల్లీ క్వాలిఫైడ్ క్లాస్ నేమ్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఏమంటే ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ యొక్క ఫుల్లీ క్వాలిఫైడ్ క్లాస్ నేమ్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఎంప్లాయ్ మీద డబుల్ క్లిక్ ఇచ్చి కాఫీ క్వాలిఫైడ్ క్లాస్ నేమ్ అనేది క్లిక్ చేసుకొని మీరు జస్ట్ ఇక్కడ కంట్రోల్ వి పేస్ట్ అనేది చేసేయండి. ఇప్పుడు మనకి ఏమంటే hibernate.cpp.xml ఫైల్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ మీకు క్లియర్గా చూసినట్లయితే మనకి ఏమంటే ఫస్ట్ register.html నుంచి మనకేమంటే ఇక్కడ రిజిస్టర్ చేసిన ఫస్ట్ నేమ్ ఎఫ్ఎన్ సెకండ్ నేమ్ వచ్చి ఎస్ఎన్ మళ్ళీ ఈఎం పిఎం యూజ్ చేసుకోమంటే డైరెక్ట్గా కంట్రోల్ క్లాస్ అనేది వెళ్తుంది. అంటే web.xml ద్వారా మనకేమంటే కంట్రోల్ క్లాస్ అనేది వెళ్తుంది. ఇక్కడ మనకి చూసినట్లయితే ఫస్ట్ నేమ్ ఎఫ్ఎన్ సెకండ్ నేమ్ ఓకే సెకండ్ నేమ్ ఎస్ఎన్ కాబట్టి ఓకే ఇక్కడ నేను ఎల్ఎన్ అనేది యూజ్ చేసిన ఓకే సెకండ్ నేమ్ కాబట్టి ఎస్ఎన్ అనేది నేను లాస్ట్ నేమ్ అనుకున్నా ఓకే మనకి సెకండ్ నేమ్ కాబట్టి ఎస్ఎన్ అనేది యూజ్ చేసుకుని ఇక్కడ నుంచి ఏమంటే మనకి ఎంప్లాయ్ సర్వీస్ క్లాస్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుని మనం అంటే ఈఎంపి అంటే ఇక్కడ ఎంప్లాయ్ అనేది ఉంది కాబట్టి ఈ డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుని మనం అంటే సర్వీస్ క్లాస్ కనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇక్కడ ఈ సర్వీస్ క్లాస్ నుంచి మనకి ఏమంటే సేమ్ డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుని మనం అంటే సర్వీస్ నుంచి మనం అంటే డిఏఓ క్లాస్ కనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. డిఏఓ నుంచి డైరెక్ట్గా ఏమంటే హైబర్నేట్ లాజిక్ని యూజ్ చేసుకొని మనం డిఏఓకి ఏమంటే డిఏఓ నుంచి మనం అంటే డేటాబేస్ కనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇదేమంటే మనకి డయాగ్రామ్ కింద డయాగ్రామ్ చూసినట్లయితే మనకి క్లియర్గా అనేది అర్థం. ఫస్ట్ వచ్చి రిజిస్టర్ నుంచి web.xml కాన్ఫిగరేషన్ ఫైల్ని యూజ్ చేసుకొని కంట్రోలర్ క్లాస్కి అనేది కంట్రోలర్ నుంచి ఏమంటే డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్ అంటే మనకి మోడల్ అనుకోనొచ్చు డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని మనం అంటే సర్వీస్ క్లాస్కి సర్వీస్ నుంచి డిఏఓకి డిఏఓ నుంచి డేటాబేస్కి హైబర్నేట్ లాజిక్ యూజ్ చేసుకొని ఇది వచ్చి మనం వన్ స్టెప్ అనేది క్రియేట్ అనేది చేసాం. నెక్స్ట్ స్టెప్ అనేది మనం రిటర్న్ ఏ విధంగా చేయాలి మనం ఫర్దర్ క్లాస్లో క్లియర్గా నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వర్క్ అవుతుందా లేదా అంటే డేటా అనేది డేటాబేస్ సెండ్ అవుతుందా లేదా అనేది మనం క్లియర్గా అనేది చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనం దానికోసం ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఓకే అన్ని క్లియర్గా ఉందనుకుంటా మేబీ ఓకే ఎంప్లాయ్ కంట్రోలర్ ఓకే ఎంప్లాయ్ సర్వీస్ ఎస్ఎన్ ఓకే హైబర్నేట్ లాజిక్ ఓకే ఇప్పుడు అన్ని క్లియర్గా ఉందనుకుంటాం మేబీ. ఇప్పుడు మనం ఒకసారి మన యొక్క ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి రన్ చేసే దానికి ముందు మనం డేటాబేస్లో డేటా అనేది ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేద్దాం. మనకేమంటే డేటాబేస్లో స్ప్రింగ్ ఎంవీస్లో మనకి ఏ డేటా అనేది లేదు. ఇప్పుడు మనం ఏమంటే ఇప్పుడు మనం అంటే మన యొక్క ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాస్ రన్ ఆన్ సర్వర్ మనకేమంటే ఒక మాన్యువల్ సర్వర్ అనేది నేను స్టార్ట్ చేసుకుంటాను. ఎందుకంటే నా యొక్క ఎక్లిప్స్లో వచ్చి సర్వర్ అనేది ఉండే సర్వర్ అనేది ఆల్రెడీ వర్క్ అనేది కాదు కాబట్టి నేనంటే మాన్యువల్గా స్టార్ట్ చేసుకుంటున్నా ఒక న్యూ సర్వర్ని ఫినిష్ అనేది చేద్దాం. ఓకే ఇప్పుడు ఏమంటే స్టార్ట్ అనేది అయిపోయింది సర్వర్ అనేది. ఇంకా మనం register.html ఫైల్ ఏమి డిజైనింగ్ అనేది ఏం చేయలేదు జస్ట్ నార్మల్గా ఇచ్చినాం కాబట్టి మనకి ఇక్కడ ఏమంటే క్లియర్గా డిజైనింగ్ అనేది రాదు. నేను నెక్స్ట్ రిటర్న్ ఏ విధంగా చేసినప్పుడు మనము నెక్స్ట్ క్లాస్లో మనం క్లియర్గా డిజైన్ చేసి మనం క్లియర్గా అనేది నేర్చుకుందాం. ఇప్పుడు జస్ట్ డేటాబేస్లో ఇచ్చిన డేటా అనేది సేవ్ అవుతుందా లేదనే చెక్ చేద్దాం. ఇక్కడ అంటే రిజిస్టర్ అనేది చేస్తున్నాం. ఇక్కడ ఏమంటే రిజిస్టర్ చేసినప్పుడు మనకేమంటే క్లియర్గా చూసినట్లయితే మనకేమంటే ఇక్కడ ఓకే ఇక్కడ కొంచెం ఇది క్లియర్గా చూద్దాం. దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇన్సైడ్ ఎంప్లాయ్ కంట్రోల్ క్లాస్ మనకేమంటే ఫస్ట్ వచ్చి register.html నుంచి మనకేమంటే ఎంప్లాయ్ కంట్రోల్ క్లాస్ కనేది ట్రాన్స్ఫర్ అయింది. మళ్ళీ ఎంప్లాయ్ కంట్రోల్ నుంచి మనకేమంటే సర్వీస్ క్లాస్ కనేది ట్రాన్స్ఫర్ అయింది. సర్వీస్ నుంచి డిఏఓ క్లాస్ కనేది ట్రాన్స్ఫర్ అయింది. ఇక డిఏఓల క్లాస్లో మనకేమో సమ్ ఎర్రర్ అనేది చూపిస్తుంది ఒకసారి చెక్ చేసి చూద్దాం. త్రోస్ అన్ ఎక్సెప్షన్ ఒకసారి డిఏఓ క్లాస్కి మనం ఓకే ఎంప్లాయ్ ఎంవీసీ డిటిఓ డాట్ ఎంప్లాయ్ ఓకే స్ప్రింగ్ ఎంవీసీ రూట్ 424154 అనేది ఇచ్చేసినాం ఓకే. ఇప్పుడు మనం డిఏఓ క్లాస్ ఇక
ఇప్పుడు నేను కరెక్ట్గా ఏమంటే ట్రాన్సాక్షన్ అనేది సేవ్ ఎంప్లాయ్ ఇక్కడ వరకు మనకైతే కరెక్ట్గానే రావడం జరిగింది. కానీ ఏమంటే ఇక్కడ మనకి ఒకసారి దీన్ని ట్రై అండ్ క్యాచ్ బ్యాక్ని నేను రిమూవ్ చేస్తా. ట్రై అండ్ క్యాచ్ బ్యాక్ రిమూవ్ చేద్దాం. ఇక్కడ మనకి ఎంప్లాయీ అనేది ఈ ట్రాన్సాక్షన్ని కూడా రిమూవ్ చేస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా మనం ఇక్కడ వచ్చి ట్రాన్సాక్షన్ అనేది డిక్లేర్ అనేది చేద్దాం. ట్రాన్సాక్షన్ ఓరిజినల్ టైబర్నెట్ ప్యాకేజ్ నుంచి ఓకే ట్రాన్సాక్షన్ డాట్ సేవ్ ఎంప్లాయ్ మనకి వచ్చేయమంటే కాన్ఫిగరేషన్ అనేది చేసిన 0 అంటే కాన్ఫిగరేషన్ కాన్ఫిగర్ డాట్ ఓకే ఐబర్నెట్ డాట్ సేవ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ సెషన్ ఫ్యాక్టరీ అంటే డేటాబేస్ కనెక్షన్ చేయడానికి కోసం. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ చేసేదానికి సెషన్ అనేది యూజ్ చేస్తున్నాం. మళ్ళీ ట్రాన్సాక్షన్ టీఆర్ఎస్ఎన్ ఈక్వల్ టు సేవ్ ఎంప్లాయ్ ఈఎంపి ఓకే అన్నీ కరెక్ట్గానే ఉంది. చేసి ఓకే కంట్రోలర్స్ నేను ఇక్కడ ఒక ఇల్స్ అనేది ప్రింట్ చేస్తున్నాను. ఇల్స్ ఏదైనా ఎర్రర్ ఉంటే మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది కాబట్టి డాట్ ప్రింట్ ఎలన్ ఎర్రర్ అనేది మెన్షన్ చేస్తున్నాను. కంట్రోలర్స్ సేవ్ అనేది చేస్తున్నా. సేవ్ అని చేసి మనం ఏమంటే మనకి డైరెక్ట్గా ఏమంటే రీఫ్రెష్ అనేది కావాలంటే అవుతుంది. రీలోడెడ్ కంటెంట్ మనకేమంటే కంటెంట్ అనేది రీలోడ్ అనేది అయిపోయింది. జస్ట్ మళ్ళీ ఒకసారి న్యూగా ఒక డేటా అనేది ఇచ్చి మనం రిజిస్టర్ అనేది చేసి చూద్దాం మనకి ఎందుకు ఎర్రర్ వస్తుంది అనేది మనకి క్లియర్గానే తెలుస్తుంది. ఓకే మనకేమంటే ఇక్కడ ఎర్రర్ అనేది రాలేదంటే మనకి ఎంప్లాయ్ కంట్రోలర్ క్లాస్ ఇక్కడ మనకి ఎర్రర్ అనేది రాలేదు. డైరెక్ట్గా మనకి ఏమంటే ఈఎంపి ఆ రిజిస్టర్ డాట్ ఎంప్లాయ్ అనేది మనకి ఓకే డి ఓకే సరే ఇక్కడ ఏమంటే డిఓ క్లాస్ అయితే మనకి ఎర్రర్ అనేది రాలేదు. అంటే మనకి ఈ ఇన్సైడ్ అనేది మనకి డేటా అనేది ఉంది ఎంప్లాయ్ అనేది మనకేమంటే ఈ కండిషన్లో మనకేమంటే ప్రాబ్లం అనేది ఉంది. ఒకసారి మళ్ళీ చెక్ చేసి చూద్దాం ఎందుకనేది ఇది ఓకే కాన్ఫిగరేషన్ న్యూ కాన్ఫిగరేషన్ కాన్ఫిగర్ డాట్ కాన్ఫిగరేషన్ ఫ్యాక్టరీ డేటాబేస్ అనేది స్ప్రింగ్ ఎంవిసి ఒక న్యూ డేటాబేస్ నేమ్ అనేది క్రియేట్ చేస్తున్నా. మేబీ ఓకే ఇక్కడ ఆల్రెడీ ఒక డేటాబేస్ అనేది ఉంది దీంట్లో ఏదైనా డేటా ఉందో చెక్ చేసి చూద్దాం. దీంట్లో ఏ టేబుల్ అనేది లేదు. జస్ట్ మనం డేటాబేస్ నేమ్ అనేది ఎంవిసి అనేది చేంజ్ అనేది చేసి చూద్దాం. డేటాబేస్ వచ్చి డైరెక్ట్గా స్ప్రింగ్ ఎంవిసి కాకుండా నేను ఎంవిసి అనేది చేంజ్ చేస్తున్నా. జడిబిసి డాట్ లోకల్ మై హోస్ట్ 3306 ఓకే రూట్ పోర్ట్ 21574 సేవ్ ఎంప్లాయ్ ఎంపీఓర్జి డాట్ బిఎస్కే డాట్ ఎంవిసి యాప్ డిటిఓ ఎంప్లాయ్ ఓకే అన్నీ కరెక్ట్గానే ఉంది. కంట్రోలర్ సేవ్ చేస్తున్నా. ఈ సర్వర్ని స్టాప్ చేసి మళ్ళీ రన్ చేసి చూద్దాం. రన్ యాస్ రన్ ఆన్ సర్వర్ ఓకే మనకు మళ్ళీ స్టార్ట్ అనేది అయింది. ఒకసారి చెక్ చేసి చూద్దాం @gmail.com పాస్వర్డ్ అనేది రిజిస్టర్ ఓకే అయినా సేమ్ ఎర్రర్ అనేది రావడం జరిగింది. ఐబర్నెట్ డాట్ సిఎఫ్జి డాట్ ఎక్స్ఎంఎల్ నాట్ ఫౌండ్ ఓకే ఈ ఐబర్నెట్ డాట్ సిఎఫ్జి డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది నాట్ ఫౌండ్ అనేది వస్తుంది. జస్ట్ మనం ఈ నేమ్ అనేది కాపీ చేసి మనం ఏమంటే 0 పారామీటర్ కాన్ఫిగరేషన్ మెథడ్ అని చెప్పినాక ఇక్కడ కంట్రోలర్ క్లాస్లో డిఏఓ డేటా యాక్సెప్ట్ కావాలి. ఇక్కడ వచ్చి పారామీటరైజ్ కాన్ఫిగరేషన్ మెథడ్ అని మెన్షన్ చేద్దాం. కంట్రోల్ వి ఓకే కంట్రోల్ ఎస్ ఇప్పుడు ఏమంటే నేను సేవ్ చేసి మళ్ళీ ఏమంటే రీలోడ్ అనేది చేస్తున్నా.
मन मल्ल सर्वर स्टाप चेक चूदा ओके मल्ल रन रन ऐस रन ऑन सर्वर मैनुअल सेलेक्ट फिनिश चेस्ट ओके चेक चूदा एंटे इक नार्मल पैरामीटर मैं नेम नेम मन कोई डिफरेंस मन के अब मन पैरामीटराइज कॉन्फ़िगरेशन नेम चेंज स्मॉल लेटर उमो अबनेट चेक चूदा प्रेजेंट वर्क लेदने डॉट सीएफजी डॉट एक्सएमएल फाइल कम सर मेपना लोड फाइल लोड का डायरेक्ट वी फाइल यादव इक मेंटेन कॉन्फ़िगरेशन मेथड अब आटोमेटिक वर्क अवतनी जस्ट चेक मन ये कंडीशन का इमेल डायरेक्ट डिफरेंट एंटर इन मन के कॉन्फ़िगरेशन रिसोर्स साइबरनेटिक शेप डेटा एक्सएमएल फाइल लोड मन की सेम एस्टिस अभी कंप्लीट स्कीम इक चूस मन के डेटा अने इंसर्ट अटे मन क्लियर वर्क अब मन डेटाबेस चेक चूदा ओके इधी वे इक मन की आलरे मुझे इप्ड जस्ट इपड़ी मन के इक डेटा अने डेटाबेस चेक मन के मैं वन स्टेप मेंटेन का वी मन एम रिटर्न चेयली डिस्प्ले एम चेयर मन मेंटेन एक्ट मन की अगर एम्प्टी स्पेस डिस्प्ले अब चूसते मन की क्लियर डेटा अने इंसर्ट अनेपुर मन का मल्ल इंकोक डेटा अने डिस्प्ले इंसर्ट अने चूदा एग्जांपल की इप्ड नीन नेम्स अने इंसर्ट सेकंड नेम वी अने वी निक इमेल करेक्ट क्लियर एंटर जीमेल डॉट कॉम मल्लेंटे मन पासवर्ड एंटर इपड़े रिजिस्टर इप्ड मन की चूस क्लियर वर्क इन मन की डेटाबेस मन रीफ्रेश मन की आटोमेटे डेटा अने इंसर्ट चूस्ते मन के एवरी टाइम अने मन के एंप्लायड डिफरेंट क्रिएट अव जरूरी इदेमेंटे मन आटोमेटे रैंक डाउन नंबर अभी एंटर अनेक मनमेंटे वन स्टेप मन क्रिएट मल्ल वी डेटाबेस डेटा अने इंसर्ट मन की एम डिस्प्ले चेयली अने दी मन क्लियर नेक्स्ट क्लास क्लियर ना ओके फ्रेंड्स वीडियो मैं नचते लाइक चेयर शेयर सब्सक्राइब अला पक्न बेल आइकन क्लिक नोटिफिकेशन अभी एक्टिवेट थैंक यू फॉर वाचिंग दिस वीडियो सी यू नेक्स्ट वीडियो बाय बाय।